అడుగు నువ్వు ముందేయి అడుగు నువ్వు ముందేయి అనుకునేటువంటి మధ్యనే చర్చలు జరిగిపోయినాయి భారతదేశం చైనాల మధ్యన పదకొండవ కార్ప్ స్థాయి మీటింగ్ జరిగింది ఇందులో పదమూడు గంటల పాటు జరిగింది కావాలని చైనా ప్రతిసారి ఇప్పుడు ఒక ఎజెండా పెట్టుకుంటూ రెండు గంటలు మూడు గంటల్లో అనుకోవాలి కానీ సాగదీసి సాగదీసి పదమూడు గంటల సమావేశం జరిగింది అంతకుముందు కూడా అంతే దాదాపు ఇరవై నాలుగు గంటలు ఇరవై ఏడు గంటలు వెనక్కి వెళ్ళిపోదామంటేనేమో ఒక రకపు ఎటకారం చేస్తుంటారు అందుకని మనవాళ్ళు కూర్చుంటారు వాళ్ళు కూడా కూర్చుంటుంటారు ఇప్పుడు తాజాగా జరిగినటువంటిది ఏంటంటే అంటే పదమూడు గంటల సమావేశం ఇందులో తేలింది ఏంద్రంటే అద్దంకి అద్దంకెళ్ళి వచ్చినట్టే అనమాట ఎక్కడోళ్ళం అక్కడ ఉన్నాం కదా మళ్ళీ ఉపసంహరణలు చేసుకుందాం ఇప్పుడు ఒక దశ అయిపోయింది కదా మళ్ళీ ఉపసంహరణలు చేసుకుందాం ఎంతవరకు అంటే మళ్ళీ కూర్చుందాం ఇంతే జరిగింది ఏంటి అంటే అక్కడ ఫస్ట్ దానికేమో మనవాళ్ళని దిగమని చెప్పాలి అప్పుడు మనం ఏం చెప్తున్నాం మీరు వెనక్కిపోండి అని చెప్తున్నాం వెనక్కి పోవాలి అంటే వెనక్కి పోకుండా కొండ దిగము కొండ దిగాలంటే వెనక్కి పోవాల్సిందే కాబట్టి ఎవరు ఫస్ట్ వెనక్కి తగ్గాలన్నటువంటిది పాయింట్ దాని దగ్గరే జరుగుతుంది అందుకని ఇక ఏమీ చెయ్యలేక చర్చలు మరోసారి జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు